నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు మీ ముందుకు 2016 అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్, నవంబర్ రిజిస్ట్రేషన్ మారుతి ఎర్టిగా, వీడిఐ, ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్, డీజిల్ బండి. ఢిల్లీలో అమ్మకానికి ఉంది, కేవలం 68,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ రీడింగ్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు, బండికి ఇన్సూరెన్స్ లేదు, అదొకటి. బండిలో ఉన్న మైనస్ టైర్లు 4:4 78% ఉంటాయి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, బానెట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్ ఉంది. బంపర్ లిఫ్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్. ఏ పీసు రిప్లేస్ కాలే, ఏ డోర్ మారలేదు, ఏ గ్లాస్ మారలేదు. బండికి ఎక్కడ టచ్ అప్లు కూడా జరగలేదు. జెన్యున్ రీడింగ్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. ఫస్ట్ ఓనర్ బండి, హర్యానా నెంబర్, ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఈ బండికి ఎన్ఓసీ మాత్రమే వస్తుంది, ఇన్వాయిస్ రాదు. ఇదే సేమ్ 16 మోడల్ది ఎర్టిగా వేరే బండి ఇన్వాయిస్ పెట్టి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మారుతి ఎర్టిగా వీడిఐ 2016-17 తయారైంది. 2016-11 రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీలో. 2026-11 వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర. 2031-11 వరకు జీవితకాలం ఉంటుంది. తర్వాత ఒక 5 సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు. సిల్వర్ కలర్, 1248 సీసీ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది. 2 ఎయిర్ బ్యాగులు, ABS బ్రేక్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోల్స్, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్, లీటర్కు 1920 మైలేజ్ ఇస్తుంది. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఈ బండి ఇక్కడ మనం కొంటే 1 రూపాయి కూడా లోన్ రాదు. మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కొని అక్కడికి అయిన తర్వాత ఎప్పుడైతే నెంబర్ చేంజ్ అవుతుందో అప్పుడు మనం లోన్ ప్రాసెస్ కూడా వేసుకోవచ్చు. టైర్లు 80% ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, బానెట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే. మారుతి ఎర్టిగా వీడిఐ సేమ్ బండ్లు. నేను సిల్వర్ కలర్ది ZA+ 2017 మోడల్ నిన్న ఒకటి అప్లోడ్ చేసిన ఇన్స్టాలో, ప్లస్ యూట్యూబ్లో 2016 ZA+ పెట్టిన, అవి కూడా జెన్యున్ బండ్లే. కాకపోతే ఒక 17 మోడల్కు రైట్ సైడ్ ఒక డోర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది, కానీ బండికి ఏపీసు డెంటింగ్ పెయింటింగ్ లేదు. జెన్యున్ రీడింగ్ ఉంది, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బండ్లే మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒకటి లేదు సార్, మీకు దాంతో ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ పొజిషన్ చూసుకోరి, బానెట్ పెట్టుకో. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్. లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది. ఇగో లెఫ్ట్ సైడ్ బానెట్కి ఎక్కడ పాన పెట్టలేదు. బానెట్ కూడా చూసుకోరి, షోరూమ్ నుంచి వచ్చిన బానెట్. రైట్ సైడ్ అప్రాన్ చూసుకోరి. ABS బ్రేక్ ఉంది. ఇది జరుగు టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలేదు సార్. షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది. ఇంజన్కి ఎక్కడ పానవేట్లే, ఇంజన్ ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు, నీళ్ళలో మునిగిన బండి కాదు, ఒరిజినల్ బండి ఉంది. ఏసీ బానట్ సార్. ఇగో బీజీ సిరీస్ ఉన్నాయి సార్, గ్లాసులు అన్నీ కావాలంటే చూసుకోరు. ఇగో బీజీ, ఇగో బీజీ, ఇగో బీజీ, ఇగో బీజీ, మొత్తం గ్లాసులు అన్నీ ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయి సార్. మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ. బండికి 2 మాత్రమే ఎయిర్ బ్యాగులు ఉంటాయి. డోర్లు అన్నీ ఒరిజినల్ సార్, ఏ డోర్ కూడా రీప్లేస్ కాలే. ఇంటీరియర్ బ్లాక్ కవర్, సీట్ కవర్స్ వేసుకున్నాడు కస్టమర్. ఈ బండికి ఇది మన బేజ్ కలర్ అయితే బాగుంటుంది. ఈ కలర్, ఈ డోర్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కలర్ అయితే సీట్ కవర్లు బాగుంటుంది. టైర్లు అన్నీ 70-80% ఉన్నాయి సార్. లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు. ఇక బంపర్లు అంటే ఢిల్లీలో కామన్, కానీ బంపర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి. కాకపోతే ఈ బంపర్ పలిగిపోయి ఉంది, వెనకాలకి ఏదో గుద్దినట్టు ఉంది. ఈ బంపర్ పలిగింది, వీల్ గన్లు ఉంటాయి. అది జాక్. ఇక డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ సార్, దీనికి ఎక్కడ పానవేట్లే. డిక్కీ గ్లాస్ కూడా బీజీ సిరీస్ ఒరిజినల్ ఉంది. బండికి డిక్కీకి ఎక్కడ డ్యామేజ్ లేదు సార్. పట్టు అవసరం లేదు. మారుతి ఎర్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్, ఢిల్లీలో అమ్మకానికి ఉంది. హర్యానా నెంబర్. ఇక టెయిల్ ల్యాంప్ చిన్నగా ఇక్కడ వలిగిపోయింది, మళ్ళీ చెప్పకపోతే అక్కడికి వచ్చినాక క్యాన్సిల్ చేస్తారు. ఇక టైర్లు చూసుకోరి, 70-80% ఉన్నాయి. ఈ డోర్లు చూసుకోరి, డోర్లు ఒరిజినల్. ఇగో ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. కేవలం 68,478, అంటే ఇంటికి వచ్చేసరికి మనకు 69,000 అవుతుంది సార్. ఇక్కడికి వెళ్ళి 15,000 కలుపుకుంటే. బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్, చూసుకోరి. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి, నేను ఇక్కడే ఉన్నా. రేపు సాయంత్రం బయలుదేరతా ఢిల్లీ నుంచి. ఒకవేళ మీకు ఓకే అనుకుంటే మీరు వస్తాంటే నేను బండి ఇక్కడ మీకు చూపెడతా, కానీ ఫస్టే కమిషన్ ఇవ్వాలి. కమిషన్ ఇచ్చినాకనే బండి కాడికి తీసుకుపోతా. మారుతి ఎర్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్, సిల్వర్ కలర్, ఒరిజినల్ బండి. బంపర్ లిఫ్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది. దా మారుతి ఎర్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్, 2016 అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2016 నవంబర్ రిజిస్ట్రేషన్ మన దగ్గర. 2031 నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది. కేవలం 68,000 కిలోమీటర్ తిరిగింది. రీడింగ్ ఒరిజినల్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. ఢిల్లీ ప్రైజు 6,90,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. ఈ బండి మనం మార్చుకుంటే 100,000 రూపాయల వరకు ట్యాక్స్ వస్తుంది. ఇదే బండి మనం తెలంగాణలో అమ్మితే 7.5-8 లక్షలకు అమ్ముతాం, కానీ రీడింగ్ 150,000, 130,000.
200,000 ఇట్లా తిరిగిన బండ్లు ఉంటాయి, కిరాయిలు కొట్టే బండ్లు మాత్రమే దొరుకుతాయి. ఇక్కడ లెక్క పర్సనల్ కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎన్ని వీడియోలు పెట్టినా ఏ బండి గురించి చెప్పినా కానీ అన్న ఇక్కడనే వస్తుంది ఆ రేట్ కంటారు. అక్కడ వస్తుంది కానీ ఇట్లా ఉండదు కానీ బండి అక్కడ వచ్చే బండికి అన్ని మైనస్లే ఉంటాయి. బానట్ మారి, డిక్కి మారి, డోర్లు మారి, మూడో ఓనర్ నాలుగో ఓనర్ కిరాయిలు కొట్టి కొట్టి దాని దమ్మంతా తిని తిని లాస్ట్కి మనకు అప్పచెప్తారు. అది కూడా 7 లక్షల పైన ఉంటుంది, 7 లక్షల లోపు రాదు. ఈ బండి ఇక్కడ అమ్మకానికి ఉంది 6,90,000 బండి ధర, బార్గెనింగ్ ఉంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు నామలు ఎవరిని ఎవరికనుకోవాలి కాల్ చేయండి. 2016-11 రిజిస్ట్రేషన్ అయింది. 2031 మన దగ్గర 11 వరకు జీవితకాలం ఉంటుంది. తర్వాత ఒక 5 సంవత్సరాలు గ్రీన్ టాక్సీ అడగ తిరగచ్చు. ఈ బండి డీజిల్ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉండేది ఢిల్లీలో. ఈ బండి మనం ఇన్వాయిస్ తీసుకుపోయి అక్కడ మనం ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళ ఖర్చు కడితే ఓనర్ కూడా సైలెంట్ అయిపోతాడు. ఈ బండి మీరు వాళ్ళని కొన్నాక నేను ఇన్వాయిస్ ఇస్తే ఆ బండి పేపర్లు బండ్లు పెట్టుకొని తిరిగి 6 నెలలైనా మీరు మార్చుకోకపోతే 6 నెలల తర్వాత ఓనర్ నన్ను అడుగుతాడు. వాళ్ళు ఇంకా మార్చుకుంటలేరు సార్ అంటే ఈ ఓనర్ ఏం చేస్తారంటే ఆర్టీ ఆఫీస్కి పోయి మీరు నేను బండి ఎవరో కమ్మలేదు, ఎవరో దొంగ ఎన్ఓసి తీసిర్రు, మీరు ఎన్ఓసి క్యాన్సిల్ చేయమంటే ఆయన పోయి ఎన్ఓసి క్యాన్సిల్ చేసేస్తాడు. ఈ బండికి సంబంధించిన ఎన్ఓసి క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ ఎన్ఓసి రాదు. అందుకే ఎవరు బండి ఏ రాష్ట్రం నుంచి తెచ్చుకున్నా కానీ మనకు ఎంత పెద్ద విఐపీలు మన బంధువులు కానీ ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కానీ హోమ్ రవాణా శాఖ మంత్రి మనోళ్ళైనా పర్లేదు, ఖచ్చితంగా బండి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎన్ఓసి ఇష్యూ అయిన తర్వాత మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదు అట్నే తిరుగుతా నాకు ఆలు తెలుసు ఇల్లు తెలుసు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ బండి అమ్మినందుకు నేను, బండి కొన్నందుకు మీరు, బండి ఇచ్చినందుకు ఎవరి దగ్గర డీలర్ దగ్గరనే బండి తెచ్చినా ఆయన ముగ్గురం లోపలికి పోవాల్సి వస్తుంది. ఇది అంత ఈజీ విషయం కాదు. చాలామంది లైట్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లలో వెహికల్స్ మీద చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. ఎవరెవరో బండి తీసుకుపోయి ఏమేమో కథలు పడుతున్నారు. ఎక్కడన్నా దొరకకపోతే ఏం కాదు, దొరికిన రోజు మాత్రం అందరికి ప్రాబ్లం అవుతుంది. అందుకే మీరు నా దగ్గర కాదు వేరే ఏ యూట్యూబర్ దగ్గర మీరు కార్లు కొన్నా ఆయన ఎన్ఓసి మాత్రం ఇస్తే ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేసుకోర్రి. అట్లనే తిరుగుతే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు. మా జగిత్యాల మొన్న రీసెంట్లీ జగిత్యాల జిల్లాలో 250 కార్లు దొరకబట్టి వెహికల్ ఇన్స్పెక్టర్లు దొరకబట్టి జగిత్యాల బస్ డిపోలో పెట్టింది. ఢిల్లీ నెంబర్లు ఎన్ఓసీలు వచ్చిన రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల దానివల్ల ఏమవుతుంది, ఎన్ఓసీ ఎక్కడ ఏ రోజైతే ఇష్యూ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు పెనాల్టీ కట్టాలి, మళ్ళీ గవర్నమెంట్కు ట్యాక్సీ కట్టాలి, మళ్ళీ బండి తీసుకొని సీజ్ చేసినందుకు దానికి రిలీజ్ ఆర్డర్కు మళ్ళీ దానికి కూడా డబ్బులు కట్టాలి. ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి సార్. ఒకవేళ మీరు బండి కొంటే మాత్రం పేపర్లు వచ్చినాక ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోరి, అట్లనే తిరిగితే మాత్రం ఇబ్బంది పడతారు. ఈ బండి నాది కాదు, మేము ప్రెసెంట్ ఢిల్లీలో ఉన్నా. ఢిల్లీ ప్రైస్ 6,90,000, బార్గెనింగ్ ఉంది. 2016 అక్టోబర్ మారుతి ఎర్టిగా బీడిఐ ఎస్హెచ్వీఎస్ హైబ్రిడ్ ఇంజన్. ఓకే సార్, మరొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.